కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ న్యాయశాఖ కార్యదర్శులను అదుపులోకి తీసుకున్న హైకోర్టు 10,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి స్పష్టం చేసిన హైకోర్టు ఆ మేరకు నోటీసు జారీ చేసింది. గన్మెన్ను ఉపసంహరించినందుకు డీజీపీ గద్వాల, నల్గొండ ఎస్పీలను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ్యత్వం రద్దు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు నేడు హైకోర్టుకు హాజరయ్యారు. ఇద్దరిపై గత వారం బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో వారు కోర్టుకు హాజరయ్యారు. జుడిషియల్ రిజిస్ట్రార్ను పిలిపించిన హైకోర్టు నరసింహాచార్యులు, నిరంజన్ రావును అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. 10,000 రూపాయల పూచీకత్తు సమర్పిస్తే విడుదల చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు వారు 10,000 రూపాయల చొప్పున వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారు. కోర్టు ధిక్కరణ కేసులో అప్పటి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సైతం విచారణకు హాజరు కావాల్సిందేనని పేర్కొన్న న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వం పునరుద్ధరించాలని ఆదేశించిన గన్మెన్లను కేటాయించినందుకు డీజీపీ మహేందర్ రెడ్డి, నల్గొండ, గద్వాల ఎస్పీ విచారణకు హాజరు కావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఐపీఎస్ అధికారులపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సుమోటోగా ప్రతివాదిగా చేర్చిన హైకోర్టు స్పందించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. గత వారం విచారణ సమయంలో అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టును అవమానించేలా వ్యవహరించారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదనపు ఏజీపైనా కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఒక దశలో హైకోర్టు వ్యాఖ్యానించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమారులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై జస్టిస్ శివశంకర్ రావు విచారణ జరిపారు. తదుపరి విచారణ మార్చి 8కి వాయిదా వేశారు.